हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो वच्चेसी मनम क्लास 4 लो बटन एला कुट्टुकोवाली, तर्वात बटन होल एलागा कट चेसुकोनी फिल चेसुकोवालनेदि वीडियो लो चूपिस्तानु। फस्ट मनम ओक बटन तीसुकुन्नाम कदा, बटन की सरिपड़ा मनम बटन होल नी मार्क चेसुकोवाली फस्ट। ओकेना, फस्ट मनम बटन तीसुकुन्नाम कदा, बटन होल की मार्क चेसुकुन्नाम। इलागा ओक मार्कर तीसुकोंडि, ओके। ఇలాగా సెంటర్ పెట్టుకోవాలి బటన్, మరి ఇట్లా వారకి రాకూడదు, మళ్ళీ ఇట్లాగని స్టిచ్చెస్ లోపలికి కూడా రాకూడదు। ఇది వచ్చేసి మనం హెమ్ చేసాం చూడండి లాస్ట్ క్లాసెస్ లో। ఇది వచ్చేసి డబుల్ ఫోల్డ్ లో ఉంది, హుక్స్ పట్టి లాగా। ఇందులో మనం ఇంకొక క్లాత్ ని ఫోల్డ్ చేసి కుట్టేసాం అన్నమాట। ఓకే, ఈ విధంగా డబుల్ ఫోల్డ్ ఉన్న క్లాత్ ని తీసుకోవాలి। దాని తర్వాత సెంటర్ పెట్టాలి బటన్, ఇటు వారకి వెళ్ళకుండా సెంటర్ ఉండాలి। ఓకే, సెంటర్ ఉన్న తర్వాత బటన్ కి ఇటువైపు ఒక లైన్, బటన్ కి ఇటువైపు ఒక లైన్ మార్క్ చేసుకోవాలి। ओके, मन की पेन अच्छे करेक्ट बटन की ड्रा चेस्तुन्नानु, पेन तीसुकुन्नानु। ई विधंगा मीकु मार्क्स कनिपिस्तुन्नायि कदा, इंत वेडल्पुलो मन बटन होल अनेदि चेयकूडदु। ओके, इटु सेंटर गैप इच्चेसि कोद्दिगा इट्लागा मार्क पेट्टुकोवालि। मन की बटन होल की मार्क चेसुकोवडानिकि कट चेसुकोवडानिकि इट्ला कटर अयिना पर्वालेदु, लेकुंटे मनं फस्ट वीडियोलो चेप्पुकुन्नां कदा दारालु मनं एमैना तप्पु चेसिनप्पुडु विप्पडानिकि दीन तो मन कट चेयचु। मैं एक्कडिकैते कट चेयालनुकुंटुन्नामो दीनि इला गुच्चेसी स्ट्रेट क्लॉथ नी इला कट चेसुकुंटू मुंदरिकि वेल्लिपोवाली। इदि चिन्न कट्टदु कदा, मनकि स्ट्रेट कोद्दिगा कट अयिपोतुंदि। मनकि एक्कडिकि कावालनुकुंटे अंत दूरं वरकु इदि इट्लागा कट अवुतुंदन्नमाट। ओके, ई विधंगा मनकि एक्कडि वरकैते मार्क वेसुकुन्नामो, जाग्रत्तगा इला कट चेसुकुंदाम इटु वैपुकि अटु वैपुकि। అది కొంచెం షార్ప్ లేదండి, కాబట్టి సరి కట్ చేయడం లేదు। ఇట్లాగా కట్ చేసుకున్నాం కదా, మనం మార్క్ వేసుకున్న దగ్గరికి పర్ఫెక్ట్ గా ఇట్లాగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందులోంచి బటన్ వెళ్తుందా లేదనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి। ఓకే, ఇది కొద్దిగా వెళ్లి ఆగిపోయింది కదా, కాబట్టి మనం ఇంకొంచెం కట్ చేసుకుందాం। ఎక్కువ అవుతే మళ్ళీ లూజ్ అయ్యి బటన్ జారిపోయే ఛాన్స్ ఉంటుంది, దాని కోసం మనం కొద్ది కొద్దిగా ఇలా కట్ చేసుకొని బటన్ వెళ్తుందా లేదని చెక్ చేసేయాలి। ओके, इप्पुडु वेल्लिपोयिंदि कदा मन की बटन इंदुलोंची, काबट्टी इदि मन की पर्फेक्ट कट चेसुकुन्नाम। ओके, स्ट्रेट गा कट चेसुकोवालंडि, कोंचेम कूडा मन की इदि क्रॉस अनेदि वेल्लकूडदु। इलागा बटन होल कट चेसि पेट्टेसुकुन्न तर्वात इप्पुडु मनं सूदिकि दारं तीसुकुन्नाम। ओके, मीकु कनिपिंचालनेसि नेनु वैट् कलर् थ्रेड् तीसुकुंटुन्नानु, मीरु सेल्फ् ए कलर् कुडुतुंटे आ कलर् दारं मीरु तीसेसुकोंडि। ओकेना, इप्पुडु वच्चेसि मनं रेंडु पोरलैना तीसुकोवच्चु, नालुगु पोरलैना तीसुकोवच्चुंडि। ओके, फस्ट स्टार्टिंग काबट्टी मनं रेंडु पोरलतोने स्टार्ट चेसुकुंदामु। इलागा रेंडु पोरलु तीसुकोनि नाट् वेसेसुकुंदां मनकु कावाल्सिनंत दारं। इप्पुडु मनं इदि पै वैपु, इदि लोपल वैपु। ओके, लोपल वैपु नुंचि अंटे ఒక మూల చివర నుంచి, ఈ మూల మనకి ఎడ్జెస్ ఉంది కదా, ఆ ఎడ్జ్ పైన మనం పెన్ తో మార్క్ చేశాం కదా, అక్కడ ఇట్లాగా సూదిని బయటికి తీయాలి। ఈ విధంగా తీసిన తర్వాత ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్స్ లోంచి క్లాత్ ని మనం ఈ రింగ్ ఫింగర్ తో గాని మీకు ఎలా అలవాటు ఉంటే అలాగండి, మీకు ఏ సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్ ఇట్లా ఫింగర్ తీసుకుంటే మనకి ఈ పీసెస్ అన్ని సెపరేట్ గా ఉండాలి। ఇట్లా ఈ పీసెస్ ఇట్లా సెపరేట్ చేసుకుంటూ మనం దానికి స్ట్రెయిట్ గా సూదిని ఇట్లా తీయాలి దాని పక్కన। ఓకే, జస్ట్ పక్కన, ఇందాక తీసిన దానికంటే దాని పక్కన ఇట్లాగా తీయాలి। ఓకే, ఇలా తీసిన తర్వాత మనకి ఈ థ్రెడ్ దాని పక్కన ఒక థ్రెడ్ ఉంది కదా, దాంతో ఇట్లాగా సూదికి నాట్ వేసేయాలి। నాట్ వేసేసి ఈ నాట్ వచ్చేసి మనం మన వైపుకి ఇట్లాగా లాక్కోవాలి, ఇటు వైపుకి లాగకూడదు, మన వైపుకి ఇట్లాగా లాక్కోవాలి। సరేనా, ఇట్లా మరీ టైట్ గా లాక్కండి। ఓకే, ఈజీగా లాగేసి ఇక్కడికి ఫిట్ అవ్వగానే వదిలేసేయండి। ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ దాని పక్కన ఇంకొకటి తీసుకోవాలి। ఈ విధంగా తీసిన తర్వాత మళ్ళీ మనం ఈ సూదికి ఇలాగా నాట్ వేసేయాలి దాని పక్కన దారం తోనే। ఈ విధంగా ఈ నాట్ ను చేసి మన వైపుకి ఇట్లాగా లాక్కోవాలి। పర్ఫెక్ట్ గా అక్కడికి వచ్చేసిన తర్వాత ఆగిపోవాలి మనం। ఓకే, ఇట్లాగా ఈ క్లాత్ ఇక్కడ మూడు క్లాత్ ఉంటాయండి, మనం మూడు క్లాత్ల్ని కూడా పట్టుకుంటూ ఇది చేయాలన్నమాట। ఇట్లా వచ్చేటప్పుడు కూడా పక్కపక్కనే ఈ స్టిచ్చెస్ అన్ని కూడా రావాలి అరౌండ్ గా। ఇలాగా మనం ఇలా ప్రతిసారి నాట్ వేసుకుంటూ ఉండాలి, స్టిచ్ లాగేటప్పుడు మన వైపుకి ఇలా లాక్కోవాలి। ఓకే, ఈ విధంగా ఇది వచ్చేసి నీట్ గా అల్లికలాగా రావాలి దీని చుట్టూత। ఓకేనా, ఈ విధంగా ప్రతి ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ దాని పక్కన జస్ట్ ఈ తాడుతో సూదికి ఇలా నాట్ వేసేసేయాలి। ఇలాగా లాగేటప్పుడు మన వైపుకి ఇట్లా లాక్కోవాలి।
మరి టైట్గా లాగకూడదు, లుక్ అనేది వెళ్ళిపోతుంది, నీట్నెస్ అనేది పోతుందన్నమాట. ఇక్కడ మనకి దారాలు కొంచెం ఇటు అటు అవుతున్నాయి కదా, ఇలా సూదికి పురి తిరిగి ఉంటుంది దారం. మనం సూదిని ఇలాగా థ్రెడ్ని తిరిగేసామనుకోండి, ఆ ముడి రాకుండా వచ్చేస్తుంది. ఇలాగా ఇలాగ సూదిని రౌండ్ చేసామంటే ఓకే, పురి తిరగకుండా చూసుకోండి ఓకే. ఈ విధంగా ఇట్లాగ మనం పక్క పక్కన తీసుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఇట్లా నాట్ వేసేసేయాలి. దాని తర్వాత మన వైపుకి లాగాలి. ఇదే మొత్తం అరౌండ్ అంతా కూడా మనం ఇదే చేయాలి. ఈ విధంగా మనం వన్ సైడ్ అంతా కూడా ఫిల్ చేసుకున్నాం. ఇక్కడ మధ్యలో ఒకటి మనకి దారం ఎగుడు దిగుడు రావడం వల్ల ఇలా అయిపోయిందన్నమాట. మీరు ప్రాక్టీస్ మోర్ చేశారనుకోండి, మీరు నాకంటే కూడా బాగా వేయగలుగుతారు ఓకే. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మూలకు వెళ్తున్నాం కదా, ఈ మూలకు వెళ్ళేటప్పటికి కొంచెం అరౌండ్గా వచ్చేలాగా మనం ఇంకా క్రాస్గా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ హోల్ కి అనుకూలంగా మనం ఈ రౌండ్ ని ఈ చివరకు వచ్చేటప్పటికి ఇట్లా కొంచెం టర్న్ చేసుకోవాలి. ఇట్లా మనకి ఏదైనా లూజ్ వచ్చింది అనుకుంటే ఇట్లా రెండు దారాలని వేర్ చేసి లాగామనుకోండి అవి పర్ఫెక్ట్ గానే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ గా తీసుకోవాలి. ఇటు చివరకు వచ్చేసాం కదా కాబట్టి స్ట్రైట్ గా ఇట్లా తీసేసుకోండి. ఓకే, మరీ టైట్ గా లాగారనుకోండి అక్కడ మూల మనకి తెలియకుండా అయిపోతుంది. మనం ఇప్పుడు ఇట్ సైడ్కి టర్న్ చేసుకుందాం. మళ్ళీ దీని పక్క నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. ఇట్లాగా ఈ విధంగా పక్క పక్కనే మనం తీసుకుంటూ లాగాలి. దారాలు మనకి సరిగా లూజ్ వచ్చాయనుకోండి కొద్దిగా అయినా కూడా ఇక్కడ తేడా వచ్చేస్తుంది అన్నమాట. ఈ రెండు దారాలు కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి సూది దగ్గర. ఈ విధంగా మనం ఇటు సైడ్ రౌండ్ని కూడా ఈ సూదికి నాటు మీరు మర్చిపోకుండా వేయగలిగితే చాలు, నీట్గానే వచ్చేస్తుంది. ఇది లాగేటప్పుడు మన వైపుకి ఇట్లాగా లాక్కోవాలి. ఇంతేనండి, ఇటు సైడ్ మనకి ఎలాగైతే వచ్చేసిందో ఇటువైపు కూడా అదే మాదిరి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం చివరి వరకు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు చివరిగా ఇంకా లాస్ట్ ఇలా వేసుకొని ఇలా లాక్కోవాలి. దాని తర్వాత మనం ఈ చివరి నుంచి లోపలికి ఇలా తీసేసుకొని కింది వైపు నాట్ వేసేసుకుందాం. ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి, మొత్తం కూడా మనం ఫినిష్ చేసుకున్న తర్వాత ఇలాగొచ్చేసింది బటన్ హోలు. ఇందులోంచి చూడండి మనకి బటన్ ఈజీగానే వచ్చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మనం బటన్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు బటన్ కూడా మనం ఇట్లా ఈ చివరికి పెట్టకూడదు, ఇట్లా ఈ చివరికి వెళ్లకుండా సెంటర్ ఇక్కడ మనకి షర్ట్కి కూడా మనకి ఇంత వెడల్పుతో పట్టి అనేది వచ్చేస్తుందండి. మనం బ్లౌజ్కి వేసుకుంటే ఇంతకంటే కొంచెం చిన్న పట్టి వస్తుంది. మీరు ఎప్పుడు బటన్ కుట్టినా కూడా సెంటర్ చూసుకోండి ఓకే. ఇప్పుడు ఈ రెండు పట్టీలు సమానంగా ఉన్నాయి కదా, ఇట్లా చూసుకొని ఇక్కడ ఇది ఎంత సెంటర్ అయితే మనం వేసామో ఈ బటన్ కూడా అలాగే సెంటర్కి ఉంచేసుకొని మనం బటన్ని స్టిచ్ వేసుకోవాలి. బటన్ ఏం పెద్ద కష్టం కాదు, ఈ హోల్స్ను కుట్టు వేసేసుకోవడమే. ఇలాగా సెంటర్కి పెట్టేసుకున్నాం కదా, ఇట్లా ఇచ్చి వరకు వచ్చారనుకోండి పోతుంది. మనకి ఇలాగ పట్టీ మీద పెట్టామనుకోండి మనకి ఓకే, బటన్ పట్టీ మాత్రమే హోల్ పట్టీ మాత్రమే కనిపించాలి, ఇట్లాగ గ్యాప్ కనిపించకూడదు అనమాట. దానికోసం మనం సెంటర్ పెట్టుకున్నామనుకోండి బటన్ని కరెక్ట్గా కూర్చుంటుంది ఓకే. ఇప్పుడు కింద నుంచి ఇలా తీసుకొని మనకి ఫోర్ హోల్స్ బటన్ అయితే ఫోర్ హోల్స్లో కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇది రెండు హోల్సే ఉంది కదా, ఈ రెండు హోల్స్లో మనం ఎన్నిసార్లు అయినా కూడా ఫిట్ చేసేయచ్చు. మినిమం 4 సార్లు చేసుకోవాలి. మీకు ఎక్కువ టైం ఉంది బాగా కుట్టగలుగుతామనుకుంటే కూడా ఒక 10 టైమ్స్ కూడా మనం ఈ హోల్స్లోంచి ఫిల్ చేసేయచ్చు ఓకే. ఈ విధంగా ఓకేనా, ఇట్లా కిందకి తీసుకొని నాట్ వేసేసుకుంటే బటన్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇట్లాగా ఇప్పుడు చూడండి బటన్కి మనం దీన్ని ఫిల్ చేసి చూద్దాం. ఎప్పుడు కూడా మీరు బటన్ హోల్ కొంచెం టైట్గానే చేసుకోవాలి.
లూజ్ చేసుకున్నాం అనుకోండి షర్ట్ కి బటన్స్ వేయంగనే ఆటోమేటిక్ గానే బయటికి ఓడొచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట దానికోసం ఇట్లాగా కరెక్ట్ గా చేసుకోండి ఓకే ఇప్పుడు చూస్తే మనకి ఇలాగా పట్టి కింద పట్టి అసలు కనిపించకూడదు ఓన్లీ మనకి లగ పెట్టుకున్నట్ల తెలియాలి ఓకేనా ఈ విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఒకవేళ మీకు బటన్ హోల్ లూజ్ అయినట్ట అనిపిస్తే ఒకవేళ మీరు ఫస్ట్ టైం కుడుతున్నారు కదా ఈ బటన్ హోల్ అనేది లూజ్ వచ్చింది అనిపిస్తే గిన మనం ఇక్కడ లాక్ చేసేయండి ఈ చివర ఉంది కదా ఈ చివర్ని ఇట్లా దగ్గరగా పట్టుకొని ఇక్కడ ఒక కుట్టు వేసేసారు అనుకోండి ఇట్లాగా లాక్ అయిపోతుంది దీనికి నాట్ వేద్దాము బటన్ హోల్ లూజ్ అయినట్ట అంటే జారిపోతుంది బటన్ కంప్లీట్ గా అనుకున్నప్పుడు ఈ చివర మనం మూలకి ఇట్లాగా పట్టుకొని ఇట్లాగా నాట్ వేసేసుకోవచ్చు మనం పై నుంచి ఇట్లా టైట్ గా ఒక రెండు సార్లు నాట్లు వేసేసుకున్నా కూడా టైట్ అయిపోతుంది చూసారుగా దగ్గరగా వచ్చేస్తుంది ఇట్లా పైన ఒకసారి కింద ఒకసారి ఇట్లా పట్టుకున్నారు అనుకోండి మనకి బటన్ హోల్ కొంచెం దగ్గరికి వచ్చేసి బటన్ టైట్ అయిపోతుందన్నమాట ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా బటన్ హోల్ స్టిచ్ చేసుకునే విధానము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం